తప్పుదోవ పట్టించినటువంటి ఏపీ సిఐడి ప్రజల ముందుకొచ్చి అసత్యాల్ని విపరీతంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సిమెన్స్ కి సంబంధం లేదని మీరు నిరూపించగలరా? కెన్ యూ కమ్ ఆన్ రికార్డ్? నేను అవి రెండు ఒకటే నేను నిరూపించగలను. సిమెన్స్ ఏజీ ఏదైతే ఉందో జర్మనీ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్ని ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ కోసం స్టార్ట్ చేసినటువంటి సంస్థలు. దాంట్లో ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది కాబట్టి పలు దేశాల్లో ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ని ప్రారంభించారు. యూకే లో ప్రారంభించారు, యుఎస్ఏ లో ప్రారంభించారు, నెదర్లాండ్స్ లో ప్రారంభించారు, ఇండియాలో ప్రారంభించారు. ఇదేదో నిన్నటికి నిన్న పెట్టిన కంపెనీ కాదు, 1997లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014లో.